మనం మారటం అంటే మన స్థూల రూపం మారటం కాదు, అది గత జన్మల వల్ల సంక్రమించింది కాబట్టి అది మారదు. ఇది ఆధ్యాత్మిక సత్యం. ఒక గది చీకటిలోనూ వెలుతురులోనూ ఒకటే, కానీ దీపం వెలిగిస్తే ఆ గదిలోని వస్తువులను చక్కగా చూడగలం. అలాగే దేనిమీదనైనా పెట్రోలు పోస్తే మండదు, అది మండాలంటే ఒక అగ్గిపుల్ల వెలిగించాలి. మాస్టర్ చేస్తున్నది అలాంటి పని. మీలో ఆధ్యాత్మిక తపనను రేకెత్తించి మీ తృష్ణను తీర్చుకునేందుకు రమ్మని మీలో జ్యోతిని వెలిగిస్తారు. ఆ తరువాత మిమ్మల్ని మీరే ప్రకాశవంతం చేసుకోగలరు. ఇదే సహజ మార్గంలో జరిగే ప్రక్రియ. మనది సరళమైన పద్ధతి. ఈ సాధనా పద్ధతిలో కేవలం 3 ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి 1 ప్రార్థన, 2 ధ్యానము, 3 నిర్మలీకరణ. ఏ విధానంలోనైనా కేవలం 2 లేదా 3 అంశాలు మాత్రమే ఉన్నప్పుడు ఆ అంశాలన్నీ కూడా ఆ విధానానికి అత్యంత ఆవశ్యకమైనవే అయి ఉంటాయి. వాటిలో ఏ ఒకటి లోపించినా లేదా దానిని వదిలివేసినా బహుశా ఆ పద్ధతిలోని పనితీరు నిష్ప్రయోజనమైపోతుంది. సహజ మార్గ సాధనలో ఈ విధానపు సామర్థ్యం ఏమాత్రమూ తగ్గకూడదనుకుంటే ఈ 3 ముఖ్యాంశాలలో ఏ ఒక అంశాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు.